రాజంపేట అన్నమయ్య జిల్లా సాధన కోసం బీజేపీ వినూత్న నిరసన. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన బీజేపీ నేతలు మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన జిల్లా విభజనకు స్థానిక నేతలే కారణమని ఆరోపణ. స్థానిక వైసీపీ నేతలు రాజీనామా చేయని డిమాండ్. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, రాజంపేట బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు తదితర బీజేపీ శ్రేణులు. అభి కెమెరా రాయచోటి వద్దు, రాయచోటి వద్దు, గుర్తినాం. మనకు న్యాయంగా రావాల్సిన జిల్లా కేంద్రాన్ని ఎక్కడో ఉన్న రాయచోటికి తీసుకెళ్లడం నిజంగా ఇది బాధాకరం. ఈ రోజు ప్రజలను ముక్త కంఠంతో నినదిస్తున్నారు. మా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయండి, లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని ఈ రోజు ముక్త కంఠంతో నిలదీస్తున్నారు. ఈ రోజు ప్రజల బాధలను చూడండి, ప్రజల ఇబ్బందిని గమనించండి, ప్రజలు ఆవేదనను అర్థం చేసుకోండి. మేము ముఖ్యమంత్రి గారికి, అందరు నాయకులకు ఒకటే వినవిస్తున్నాం, దయచేసి ఈ రోజు జేఏసీగా అందరూ ఏర్పడ్డారు. అన్ని పార్టీలు, కుల సంఘాలు, వ్యాపార సంఘాలు, యువజన సంఘాలు అందరూ కలిసి ఈరోజు జేఏసీగా ఏర్పడ్డారు. జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు రాజంపేట పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. రాజంపేట ఆవేదనను మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈ రోజు రాష్ట్ర మొత్తానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, రాజంపేట ఆవేదన అర్థం చేసుకోండి. నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరి సంకల్పం ఒకటే, రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అని. ముందే మాకు జిల్లా కేంద్రంగా పోయి మేము బాధపడతా ఉంటే విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్ లో వచ్చి చెప్తారు, నడిబొడ్డులో ఉంది రాయచోటి, అందుకే మేము దానికి ఇస్తామని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు రాజంపేట జిల్లా కేంద్రం పోయిందని చెప్పి మేమంతా కూడా నిలదీస్తున్నాం విజయ్ కుమార్ గారిని. మీ యొక్క స్వలాభం కోసం, మీ యొక్క తెలివిలేనితనం కోసం మా యొక్క రాజంపేట ప్రజలను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్క యువత ఇక్కడ ఉద్యోగాలు లేక కోవిడ్ దేశాలకు వలస వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు, ఒక కార్యాలయం లేదు, ఉద్యోగాలు ఎట్లా చేస్తారు మా యువత? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు. ప్రతి ఒక్కరు రాజంపేటలో ఉన్న ప్రతి ఒక్కరు తరలి వచ్చే సమయం ఇదే. జేఏసీ ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి వారి యొక్క వాణిని వినిపించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లవలసిందిగా నేను కోరుతున్నాను. నడిగట్ట నుంచి జేఏసీ ఆధ్వర్యంలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరి సమక్షంలో ఎలక్షన్కు ముందు, మీరు గెలవక ముందు ఏదైతే హామీలు ఇచ్చారో, గెలిచిన తర్వాత హామీల్ని అందరి నాయకుల్లాగే మీరు కూడా తుంగలో తొక్కుతూ మాట తప్పిన సీఎంగా చరిత్రలో నిలిచిపోవడానికి ఈ రోజున మీరు రాయచోటి అన్నమయ్య జిల్లాగా ప్రకటించారా? నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, అయ్యా ఎవరు మీకు ఆ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరో విజయ్ కుమార్ అంట ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, అన్నమయ్య వేషధారణ ధరించి అన్నమయ్య భక్తుడు అని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా పాదయాత్ర చేస్తున్నటువంటి జెడ్పీ చైర్పర్సన్ గారిని అడుగుతున్నా, నేను ఒక్కటే అడుగుతున్నా, అయ్యా కడప జిల్లాలో రాయచోటి సెంటర్ పాయింట్ అంట, రాజంపేట సెంటర్ పాయింట్ కదంట, నేను ఒకటే అడుగుతున్నా సీఎం గారిని, మరి భారతదేశానికి రాజధాని అటువంటి ఢిల్లీ భారతదేశానికి మధ్యలో ఉందా? రాజంపేటను విశాలమైన మైదానం ఉండే రాజంపేటను.